ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థులుగా వైఎస్ కుటుంబ సభ్యులైన సిట్టింగ్ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, పీసీసీ అధ్యకురాలు వైఎస్ షర్మిల పోటీ పడతారన్న వార్త తెలుగు రాష్టాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటి వరకు వైఎస్ కుటుంబంలో ఒకే ఒక్కసారి 2011లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి, వైఎస్ విజయమ్మ వైసీపీ తరపున, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పడ్డారు. ఇప్పుడు మరోసారి ఇలాంటి సీనియర్ రిపీట్ కాబోతుండటం ఆసక్తి రేపుతోంది. వైఎస్ వివేక హత్య తర్వాత గత 5 ఏళ్లుగా మారుతూ వస్తున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వివేక కుమార్తె సునీత తన అన్న సీఎం జగన్పై పోరుకు సిద్దమయ్యారు. వివేక హత్యపై సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టు వరకు వెళ్లారు. అయితే సీబీఐ దర్యాప్తు కూడా నత్తనడకన సాగడానికి జగనే కారణమని విమర్శలు గుప్పిస్తున్న సునీతకు ఇప్పుడు అన్నపై విభేదిస్తున్న సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కూడా తోడయ్యారు. దీంతో కడప జిల్లా రాజకీయం రసకందాయంలో పడింది. ఇప్పుడు తాజాగా కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా షర్మిల బరిలోకి దిగేలా హైకమాండ్ ఒత్తిడి తేవడంతో ఆమె పోటీకి సిద్దమవుతుండటంపై వైఎస్సార్ కుటుంబంలో అంతర్మతనం సాగుతున్నట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులే పోటీకి దిగితే కడప జిల్లాలో వైఎస్ కుటుంబ ప్రతిష్ట ఏం కావాలన్న దానిపై వారు చర్చించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల 2 రోజుల్లో ఇడుపులపైకి వెళ్లి కుటుంబ సభ్యులతో చర్చించబోతున్నారని సమాచారం. వివేక హత్య తర్వాత పరిస్థితులను అన్న జగన్తో తాను విభేదించడానికి గల కారణాలను కుటుంబ సభ్యులకు వివరించి తాను పోటీ చేసేందుకు షర్మిల ఒప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వివేక హంతకుడిగా సునీత షర్మిల ఆరోపిస్తున్న అవినాష్ పై పోటీకి దిగితే జనంలోనూ సానుభూతి లభిస్తుందని షర్మిల అంచనా వేసుకుంటున్నారు. రానున్న 2 రోజుల్లోగా అన్ని విషయాలపై క్లారిటీ వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.